ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవా యేసు ప్రభు, ఈ కృప తక్కువ కనికరించున్నాయన మా దేవానికి పొందనాలు. మహాత్ముడు పరిశుద్ధుడు నేను చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అదే విధంగా చేస్తున్నానాయన. దీనిలో తెలియకుండా ఏదైనా ఉంది తప్పు చేసి కూడా మన్నించమని ప్రభుని మనం చేసుకుంటున్నాం. మా తండ్రి గారు ఇప్పుడు కత్తిరిస్తూ ఉండగా, వీడు ప్రతిష్ట చేస్తూ ఉండగా సమస్తమును నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ స్వాధీనంలో సమస్తం ఉంచండి, తెలియని మనిషిని చదువు లేని మనిషిని ఎలా నడిపిస్తాం, ఈ చిత్రానికి అప్పచెప్తున్నాను, నీవే నాకు తోడుగా నడిపించమని అదే యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. ఇప్పుడు ఒక గీతమును ఆలపించి దేవుని నామాన్ని ఘనపరుచుతాం. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదనిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదనిన్నే, నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిను వీడి నేనుండలేను, నీవే నిను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తి వై దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే గీతమునే పాడే.
కరుణా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించేదను నిన్నే. సజీవుడనై ఆరాధించేద నిన్నే, సమర్పణతో సేవించేదను నిన్నే. సజీవుడనై ఆరాధించేద నిన్నే, నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమకు నే మరువను, ఏ స్థితిలోనైనను. ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనులు యేసేబు గారు దైవవాక్యాన్ని అందించెదరు. మనమందరము శ్రద్ధతో విని దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో దేవుని దాసుడిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. గతించినటువంటి కాలమంతా యేసయ్య ఉచితమైన కృపలో కాచి కాపాడి దీవించి రక్షించి క్షేమాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి పరిపూర్ణ ఆత్మనిచ్చి ప్రభావం కలిగినటువంటి దేవాది దేవుని యొక్క ఘనమైన విలువైన అమూల్యమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని కృపను దేవుడు అనుగ్రహించినందుకు ఆ యేసయ్యకి ఎంతైనా కృతజ్ఞుడనై ఉన్నాను. టీవీకి ఎదురుగానే కూర్చుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి కాలమంతా దేవుడు ఎంతో మహిమ కలిగినటువంటి కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం, మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఎల్లవేళలా మనకి తోడయుండి మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మన పట్ల ఒక కార్యం చేయాలని ఆయన ఆలోచన. ఎందుకనంటే ఆయన వలె ఉన్నాం, ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన సారూప్యము, ఆయన యొక్క పోలికలను ధరించుకొని మనం ఉన్నాం కనుక మన పట్ల ఆయనకి ఎంతో మక్కువ, ఎంతో ప్రేమ, మన పట్ల ఆయనకున్నటువంటి జాలి కనికరాలను బట్టి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కాలము, గడియలు, సమయము ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఆయన లేకుండా ఏదీను మనకు లేదు. సమస్తము ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా మనకి కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులందరిపైన ప్రకాశించుచున్నది కనుక మనం బ్రతుకుచున్నాం, మనం జీవిస్తున్నాం. ఈ సహోదరులారు గమనించండి, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు అనగా యెషయా భక్తుని ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలని మనం తెలుసుకోబోతున్నాం. ఆ మాటలు ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక కార్యాన్ని చేస్తానంటున్నాడు. చేస్తాను అని చెప్పినటువంటి దేవుడు చేయక మానడు. చేస్తానని మాట ఇచ్చిన దేవుడు వెనకంజి వేయడు. చేస్తానని చెప్పిన దేవుడు వెనుదిరిగి చూడడు. చేస్తానని చెప్పిన దేవుడు నిత్యము తన యొక్క బాహుళ్యమని హస్తమును చాచి ఏ కార్యమైతే మన పట్ల చెయ్యాలి అని ఆయన ఆలోచన చేస్తున్నాడో ఆ కార్యమును తూచా తప్పుకోకుండా క్రమంగా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము ఆ కార్యం అనగా మనం ఆ దీవెన ఆ ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన ప్రజల పట్ల ఆయనకి ఎంతో మక్కువ, ఆయన ప్రజల పట్ల ఆయనకి ఎంతో ప్రేమ. అందుకని ఆయన ఎల్లవేళలా వెన్నుతట్టుతోనే ఉంటాడు, వెన్నుతట్టి నడిపిస్తూ ఉంటాడు. నడవలసినటువంటి మార్గంలో, నడవలసినటువంటి త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు. నడిపించటానికి ఆయన ముందుగా మనకు ఉంటాడు, మనల్ని వెనక మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన దూతలకి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడు? ఆ దూతలకి ముందుగా నడవాలి. ఆ వెళ్ళేటువంటి దారిలో కానీ త్రోవలో కానీ ఎత్తు పల్లాలు ఉన్నా, మెట్టలు గుట్టలు ఉన్నా, పల్లాలు ఉన్నా, ఏది ఉన్నా వాటిని సరళము చేసి ఆ మార్గములో గుండగా మనల్ని నడిపించటానికి ఆయన సిద్ధంగా
ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి, మన పట్ల ఒక గొప్ప కార్యం, అంటే మన జీవితంలో మనం ఎన్నడూ చూడనటువంటి ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ప్రభు మన పట్ల చేయబోతున్నాడు. ఆ కార్యం ఏంటి మనం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 43:19 ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దానిని ఆలోచింపరా. కదండి, ఇప్పుడే, ఎప్పుడో కాదు కదండి, ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ క్షణమే మీ పట్ల నేను ఒక నూతన కార్యాన్ని చేస్తాను. ఆ కార్యం ఏంటి? మన పట్ల ఆయనకున్న ఉద్దేశం, మన పట్ల ఆయనకున్న ఆలోచన, మన పట్ల ఆయనకున్న చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తాడు. నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను. కదండి, ఎంత అదృష్టవంతులు మనం, ఎంత ఆశ్చర్యంగా దీవించబడ్డాం. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కదండి. ఆయన ప్రేమించిన ప్రజల పట్ల ఆయనకు ఎందుకు అంత ప్రేమ అంటే, ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎలా జీవిస్తున్నామో మన జీవితం పట్ల ఆయనకున్న ఉద్దేశం, ఆయన ఆలోచన నెరవేర్చబడుతుంది. చూడండి, తల్లి గర్భములో మనం పిండంగా రూపించబడుతున్నామా? రూపించబడినటువంటి మనల్ని, మన స్థితిని మారుస్తున్నాడా? మన గతిని మారుస్తున్నాడా? మన ఆలోచనలు మారుస్తున్నాడా? మన తలంపులు మారుస్తున్నానా? మన వెళ్ళవలసినటువంటి మార్గములన్నిటిలో ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడా? అంతేకాదు, మన పట్ల ఒక నూతన కార్యం అంటే చెడు స్వభావం ఉంటే తీసేస్తున్నాడు, చెడు ఆలోచన ఉంటే తీసేస్తున్నాడు, చెడు నడవడకలుంటే తీసేస్తున్నాడు, చెడు తలంపులు ఉంటే వాటిని తీసివేసి, వాటినన్నిటినీ మార్చివేసి ఒక నూతనమైనటువంటి స్వభావం, ఒక నూతనమైనటువంటి ఆలోచన, ఒక నూతనమైనటువంటి నడవడిక, ఒక నూతనమైనటువంటి కార్యం మన పట్ల చేయాలని ఆయనకి ఆలోచన కలిగి ఉంది. కలగండి, ఒక్కరోజున యాకోబు తన ఇంటిని విడిచాడు, తన తండ్రిని విడిచాడు, తన తల్లిని విడిచాడు, తన సహోదరులందరిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. తనది కాదు అనుకున్నది, తనకు చెందని దానిని తన సొంత స్వాధీనం చేసుకుని తండ్రిని మోసం చేశాడు. తన అన్నకి రావలసినటువంటి వాటిని తాను స్వాధీనపరుచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళాడు. చలయేరులు ఉన్నాయి, రాళ్ళు రప్పలు, నడవటానికి సరైనటువంటి మార్గం లేదు, వెళ్ళటానికి సరైన త్రోవ లేదు, చీకటి పడిపోయింది, మనిషికి సాంగత్యం లేదు. ఏ మనిషిని పలకరిద్దామని ఎటు చూసినా మనుషులు సంచారం లేనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఏం చేశాడు? ఒంటరివాడిగా ఉండిపోయి ఆయన రాత్రి అక్కడ పండుకున్నాడండి. ఒక రాతిని తీసుకున్నాడు, ఆ రాగిని ఏం చేశాడండి? తలగడగా చేసుకుని పండుకుని నిద్రపోతూ ఉంటే దేవుని యొక్క కార్యం, అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? అతని పట్ల ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆ రాత్రి యాకోబుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆకాశము నుండి భూమి నుండి ఆకాశానికి ఒక నుచ్చిన వేయబడింది. ఆ నుచ్చిన మీద దేవదూతలు ఏం చేస్తున్నాయండి? ఆకాశము నుండి క్రిందకు దిగుతున్నాయి, క్రింద నుండి ఆకాశంకి ఎగుతున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి ఆ నుచ్చిన కొనల మీద కూర్చుని ఉన్నాయి. ఇది దర్శనమంతా చూస్తున్నాడు. చూస్తున్నప్పటికీ ఒక్కసారి మెలకు వచ్చేసిందండి. మెలకు వచ్చి అటు ఇటు చూశాడు, ఎవరు కనపడలేదు, చీకటి మయంగా ఉంది, అంధకార మయంగా ఉంది, ఏంటిది అనుకున్న చూశాడు. తను భయపడిపోయాడండి, ఆందోళన చెందాడు, కలత చెందాడు, కలవరపడిపోయాడు. అయ్యో, ఏంటి పరిస్థితి, ఏంటి దర్శనం అనుకుని ఆలోచన చేశాడండి. అప్పుడు తన మనసులో ఒక అనుకున్నాడట, ఇది సామాన్యమైనటువంటి స్థలము కాదు, ఇది కేవలము దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, గమనించండి, స్థితిగతులను మార్చేటువంటి దేవుడు, ఆలోచనలు మార్చేటువంటి దేవుడు, నీ జీవితాన్ని మార్చేటువంటి దేవుడు, నీ తలంపులు మార్చేటువంటి దేవుడు, నీ నడవడికను మార్చేటువంటి దేవుడు, నువ్వు వెళుతున్నటువంటి మార్గం అంతటిలో నీకు తోడుగా ఉండి నడిపించగలిగినటువంటి దేవుడు, నీ జీవితాన్ని మార్చేసి నీలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేసి ఒక నూతన స్వభావాన్ని చేయాలని ఆయన యొక్క ఆలోచన.
మహోన్నతుడైనటువంటి దేవుడు, మహిమగల దేవుడు, సత్యస్వరూపైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆలోచనకు కర్త అయినటువంటి దేవుడు. ఆయన చెబుతున్నటువంటి ప్రతి మాట నెరవేరుస్తుంది. ఆయన ఏమంటున్నాడు, మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప వేరొక దేవుడును లేడు. ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మన స్థితిగతులన్నిటినీ మార్చగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీని నడిపించడానికి ఏమాత్రం ఆయన వెనకంజి వేశాడండి? వెనకంజి వేయలేదు. వాళ్ళు నడిపించాలి అనుకున్నాడు, వాళ్ళ పాత స్వభావాలన్నీ మార్చివేశాడు, నూతన స్వభావం కలగజేశాడు, వాళ్ళ జీవితాలని మార్చివేశాడు, వాళ్ళు వెళ్ళవలసినటువంటి త్రోవలో వాళ్ళని నడిపించాడు. వెళుతున్నప్పుడు ఎలాంటి ఆటుపోటులు ఉండ, ఎలాంటి పరిస్థితులు ఆటంకాలు ఎదురైనా వాటి నుండి వాళ్ళని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 32వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా. ప్రియ సహోదరులు గమనించండి, యాకోబుకి అన్నీ కలిగినాయండి కదా. ఆయన స్థితినే మార్చేశాడు దేవుడు. ఆయన వెళ్ళవలసినటువంటి చోటకి వెళ్ళాడు, తన మామ లాభానింటికి వెళ్ళాడు. లాభానింటిగాడి దగ్గర అతను చేయవలసినవన్నీ చేసేసాడు, అతను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. మరలా తిరిగి తన స్వదేశానికి వచ్చేలా ప్రయత్నం చేశాడు. ఆ స్వదేశానికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో అతని మనసులో ఏం కలిగింది తెలుసా? నేను నా అన్నను మోసం చేశాను, నాన్న నా మీద ఎంతో కోపంతో ఉండుంటాడు, నా మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అతనికి చెందవలసింది అతనికి పంపించేస్తే నా మీద కనికరి పడతాడు, నా మీద జాలి పడతాడు అనుకుని అతడు ఏం చేశాడు తెలుసా అండి? అతడు తనకు కలిగిన దానిని తనలో కొంచెం అతనికి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తన దాసులను పిలిచాడు, తన దాసులను పిలిచి ఏమంటున్నాడు, ఇదిగో ఈ తీసుకువెళ్ళి ముందుగా నా అన్నకు తెలియపరచండి, ఇవి ఇచ్చేసి ఇదిగో ఇవి నీ తమ్ముడు నీకు ఇచ్చాడు అని చెప్పండి. అప్పుడు నా అన్న నా మీద ఉన్నటువంటి కోపాన్ని ఆయన తగ్గించుకుని నా మీద జాలి పడతాడు అనుకున్నాడు. ప్రియ సహోదరులను గమనించండి, ఏ స్థితిని మార్చాలన్నా మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య తప్ప ఎవరూ మన స్థితిని మార్చలేరు. హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి మాటలలో చాలా మాధుర్యం ఉందండి కదండి. మన స్థితి ఏంటి, మన బ్రతుకేంటి, మన పరిస్థితులేంటి, మన ఆలోచనలేంటి, మన తలంపులేంటి, మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏంటి, మనం ఎలా జీవించాలో అన్నిటినీ ఆయన మనకి స్పష్టంగా తేటగా ప్రత్యక్షంగా మనకి తెలియపరుస్తున్నట్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అందరిని పంపించేశాడండి, పనివాళ్ళని పంపించేశాడు, దాసదాసుల్ని పంపించాడు, భార్యలను పంపించాడు, బిడ్డలను పంపించాడు, అందరినీ పంపించి వేసి అక్కడ ఏం చేస్తున్నాడు, ఒంటరిగా కూర్చున్నాడు. ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి, ఆదరించే వాళ్ళు లేరు, మనిషికి మనిషికి పలకరించే వాళ్ళు లేరు, ఒకళ్ళు ఒకళ్ళని పలకరించుకునేటువంటి పరిస్థితులు అక్కడ లేవు. అయినప్పుడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఆ ఎబ్బేకురు దగ్గర ఏం చేస్తున్నాడండి, ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. కానీ ఆ దారిలో ఒక నరుడు వస్తున్నట్లుగా ఆయన ఆలకించాడు. ఆయనకి ఆ నడక తెలిసింది. అప్పుడు కూర్చుని ఉన్నాడు, తన మనసులో అనుకుంటున్నాడు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరో వస్తున్నారు అనుకున్నాడు. ఆ నరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ నరుడు ఆ దారిని రాగానే ఆయన పాదాలు పట్టుకుని అంటున్నాడు. అప్పుడు అనుకున్నాడు, నన్ను ఆదరించే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనుకున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, దేవునికి స్తోత్రం కలుగురు గాక. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు, నేను విడిచిపెడతాను అంటే ఆయన ఏమంటున్నాడు, నువ్వెవరవయ్యా, ఎవరివి నువ్వు, నీ పేరేంటి అని అంటున్నాడు. అప్పుడు ఈయనేమనాలి, నా పేరు చెప్పాలా, చెప్పట్లేదు. కారణం ఏంటి, అతడెవరు, ఒకరు మోసం చేసినటువంటి వ్యక్తి, ఒకరికి రావాల్సిన దానిని తాను స్వాధీనపరచుకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, తాను చేసినవన్నీ అక్కడ ఒప్పుకోవాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, నీవు చేసిన వాటినన్నిటినీ ఒప్పుకుని విడిచిపెట్టాలి. నువ్వు చేసినవన్నీ ఒప్పుకుని విడిచిపెడిన ఎడల నీ జీవితం ఒక నూతన స్వభావంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడతావు. ఇక నుండి నువ్వు ఇవన్నిటిని పాతవన్నీ గతించను క్రొత్త వాగుతాయి. పాతవన్నిటిని విడిచిపెట్టేసి నూతనమైనటువంటి స్వభావం పొందుకుంటా అక్కడే వచ్చేయాలి. నువ్వెవరివి అన్నప్పుడు ఆయన చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు, నువ్వెవరివి, నీ పేరు చెప్పితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వెవరవో నాకు తెలియపరిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు అతడేమంటున్నాడు, చెప్పలేక
చెప్పలేక చెప్పలేక చెబుతున్నాడు. ఏమని? నా పేరు యాకోబు. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసండి, ఈరోజు నుంచి ఆ మోసకరమైనటువంటి పేరు నీకు, పేరుతో పిలవబడటానికి నువ్వు వీలు లేదు. ఈరోజు నుంచి నీవు యాకోబు కాదయ్యా, ఇస్రాయేలీ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇస్రాయేలీలు అంటే అనేక మంది ప్రజలకు నువ్వు తండ్రిగా ఉంటావు. దేవునికి స్తోత్రం, నీ జీవితాన్ని మార్చివేశాడండి కదా. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిచున్నాను, అది ఇప్పుడే మలుచును. ఎప్పుడో కాదు, రోజులు కాదు, గంటలు కాదు, సంవత్సరాలు కాదండి, ఈ క్షణమే. ఆయన తలుచుకుంటే ఈ క్షణమే నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ స్వభావాన్ని మార్చేస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు, నీ తలంపులు మార్చేస్తాడు, నీ ఆలోచనలు మార్చేస్తాడు. నీకు కలిగిన వాటినన్నిటిని, పాతవన్నిటిని విడిచిపెట్టేసేసి నీవు కొత్తగా జీవించబడతావు. నూతనమైన వ్యక్తిగా మార్చబడి నీ జీవితమే మార్చబడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పకనే చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లూకా రాసిన సువార్త 19:9 ఒక చక్కటి మాట మనకి వినిపిస్తుంది, జాగ్రత్తగా వినండి. నేను చదువుతున్నాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడెవరండి? మన సహోదరుడే, మనలో ఒకడే. మన సహోదరుని మనం ప్రేమించకపోతే ఎట్లాగండి? మన సహోదరుని మనం అక్కుని చేర్చుకోకపోతే ఎట్లా? మన సహోదరుడు తెలిసో తెలియకో ఏదో చేశాడు, అతడు తెలిసో తెలియక ఏదో పాపం చేశాడు, నేరం చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు. కానీ అతనిని సహోదర ప్రేమతో మన హక్కును చేర్చుకోవాలి. ఆయన చెబుతున్నటువంటి మాట అదే. ఆయన యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటి? నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నీ సహోదరుని నువ్వు చేర్చుకోవాలి. హల్లెలూయా. నీ సహోదరుడి పట్ల నీ ప్రేమను కనపరచాలి. హల్లెలూయా. ఆయన చెబుతున్న ప్రతి మాట నెరవేర్చబడుచున్నటువంటి గడియలు ఆశ్రమవుతున్నాయి. ప్రియ సహోదరులను గమనించండి. ఈ లోక పరిస్థితులు ఆలోచించండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఆలోచించండి. ప్రపంచమంతా గజగజగజలు ఆడిపోతుంది, ప్రపంచ దేశాలన్నీ గజగజలు ఆడిపోతున్నాయి. భయంకరమైనటువంటి వ్యాధి సంభవించి ఒకరికి ఒకరికి ఇలా ఒకరికి ఒకరికి ఆ వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అయిపోతున్నటువంటి పరిస్థితులండి కదండి. ఈ క్షణాన నా దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని మార్చేస్తానంటున్నాడు, నీ పరిస్థితినే మార్చేస్తానంటున్నాడు. నీలో ఉన్న పాతవన్నీ విడిచిపెట్టు, ఇదిగో నూతనంగా కొత్తగా నీ జీవితాన్ని మార్చుకో. నేనున్నాను, నేను మార్చుతానని చెబుతున్నటువంటి దేవుడు. ఇక్కడ జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చేశాడు. అతడు ఎలాంటి వాడండి? భయంకరమైనటువంటి వ్యక్తి అండి, మోసగాడండి. మోసగాడే కాదు కదండి, అన్యాయస్తుడు, దుర్మార్గుడు, ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకుని తినేటువంటి వాడు, ప్రజల్ని మోసం చేసేటువంటి వ్యక్తి. ఒక రూపాయి ఇవ్వాల్సి వచ్చే దాని ప్రక్కన 1 సున్నా పెట్టి 10 రూపాయలు వసూలు చేసి తను పీల్చుకుని పిప్పు చేసేటి ప్రజలందరి భయప్రవక్తుల్ని చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక రోజున యేసు ప్రభుని చూడటానికి వచ్చాడండి. ఆయన చూడాలనుకున్నాడు కదండి. ఎంత మనసు మారిపోయిందో తెలుసండి. అతను జీవితాన్ని మార్చేసుకుంటున్నాడండి. ఈరోజు నేను యేసుని చూడాలనుకుంటున్నారు. ప్రజలందరూ గుంపులు గుంపులుగా వెళ్ళారండి, ప్రజలందరూ గుంపులు గుంపులుగా వెళ్ళిపోయారు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య రానే వచ్చాడు. యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్యా, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. అతని నూతనమైనటువంటి జీవితం అతనికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అతని స్వభావాన్ని మార్చివేశాడు. ప్రియ సహోదరులారా, గమనించండి, ఆలోచన చేయండి. ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన స్థితిగతులు ఏంటి? మన ఆలోచనలు ఏంటి? మన తలంపులేంటి? మన మనస్సు ఏంటి? అన్నిటినీ మార్చివేయగల శక్తిమంతుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు మన మనసును మారుస్తాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను నీతో చెబుతున్నటువంటి మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఇది ఈరోజే ఈ క్షణమే నీలో మలుస్తుంది, నీ మనసు మార్చేస్తున్నాను. గమనించారా? ఆలోచన చేశారా? జాగ్రత్తగా ఆలోచించారా? జాగ్రత్తగా ఆలోచన చేశారా? జాగ్రత్తగా వింటున్నారా? విని మనస్సు మార్చుకోండి, విని మీ స్వభావాన్ని మార్చుకోండి, విని మీరు మీ పాతవన్నిటిని విడిచిపెట్టి నూతనమైన వ్యక్తులుగా మార్చబడటానికి దేవుడు మీకు ఎల్లవేళల తోడ్పాటుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఇకనైనా మనసు మార్చుకోండి, ఇకనైనా మంచి మనసు కలిగి జీవించండి, ఇకనైనా యేసైన ఆరాధించండి.
కాలము, ఘడియలు, సమయము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మన చేతిలో ఏదీ లేదు. సమస్తమును ఆయన మూలంగా మనకు కలిగాను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా మనకు కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవము మనందరి పైన ప్రకాశించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ వాక్యము విన్నటువంటి మీరు జాగ్రత్తగా విని ఆలోచన చేసి మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలం పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమం వీక్షించారు కదండి, జాగ్రత్తగా చూశారు కదండి, మీ ఆలోచనలు మాకు తెలియపరచండి. మీ సహృదయముతో మంచి మనసు కలిగి మీ దాతృత్వము అనగా ఈ కార్యక్రమానికి మీ సహాయంగా మీ వంతుగా మీరు సహాయం చేయాలని ఆలోచన చేస్తే ఇదిగో స్క్రీన్ మీద మా నెంబర్లు కనిపిస్తున్నాయి. ఆ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ పరిచర్యకు తోడ్పాటుగా ఉండండి. ఈ పరిచర్యకు మీ చేయూతనివ్వండి. మీరందరూ సహకరించి ఈ పరిచర్యకు ముందుకు సాగటానికి సహాయం చేయాలని మనం చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి తలలు వంచండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, యేసుక్రీస్తునాయన, నీ బంగారు పాదాలకి వందనాలయ్యా. స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా క్షేమంగా కాచి కాపాడి దీవించి రక్షించి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ ఉచితమైన కృపలో ఇప్పటివరకు క్షేమంగా సురక్షితంగా కాపాడారు. నాయనా, దినమెల్లా నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం ప్రభువా. మేము ఏ పాటి వారం అంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి నీటి బుడగలాంటి వాళ్ళం ప్రభు. మా జీవితాన్ని మార్చిన దేవ, మా స్వభావాన్ని మార్చిన దేవ, మా స్థితిగతులను మార్చిన దేవ, మా జీవితంలో మేము ఎన్నడను చూడనటువంటి కార్యములు చేసిన దేవ, నాయన మా పట్ల నీకున్నటువంటి ఆలోచనను నెరవేర్చిన దేవా, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నేను నీకు ముందుగా ఉన్నానని చెప్పిన దేవని స్తోత్రం. ఈ భయంకరమైనటువంటి మహమ్మారి తండ్రి, కరోనా వ్యాధి నుండి తండ్రి దేశాన్ని ప్రభ, రాష్ట్రాలను ప్రభ తండ్రి కాపాడండి, దీవించి రక్షించండి. ఈ మహమ్మారిని తరిము కొట్టండి ప్రభ. భయంకరమైన శోధల నుంచి విడిపించండి ప్రభ, నీకు స్తోత్రం. ఈ కరోనా వ్యాధి చేత బాధపడుచున్న బిడ్డలందరినీ నాయన రక్షించండి. నాయన తండ్రి ప్రభ, అధికార యంత్రాంగం ఎంతో కష్టపడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభ, నీకు స్తోత్రములు నాయన. డాక్టర్లు, నర్సులు ప్రభ, నీకు స్తోత్రం. పార్శ్వజము కలిగినటువంటి కార్మికులు ప్రభ, ఎంతో కష్టపడి పని చేస్తున్నారు ప్రభ. ఆ బిడ్డలకు మీ మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి శక్తిని దయచేయండి, మంచి ప్రభ ఆరోగ్యం బిడ్డలకు అనుగ్రహించి నడిపించి ప్రభ తండ్రి, నడుం కట్టుకుని పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్ వారిని అందరినీ ఆశీర్వదించి దీవించి వెలిగించి నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.